ప్రపంచం గర్వించే మేధావి ఏపీజే అబ్దుల్ కలాం అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళ మాధవి పేర్కొన్నారు. శనివారం కలాం వర్ధంతి సందర్భంగా గుజ్జనగుండ్ల పార్క్ మరియు పట్టాభిపురం మెయిన్ రోడ్లోని జూట్ మిల్లు మసీద్ ఎదురుగల అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గుజ్జనగుండ్ల పార్కులో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమానికి గళ్ళ మాధవి ముఖ్య అతిథిగా హాజరై పూలమాలలు వేసి నివాళులర్పించారు. అబ్దుల్ కలాం జీవిత చరిత్రను వివరిస్తూ వారు రూపొందించిన కరపత్రాన్ని గళ్ళ మాధవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ పేరును నేటి నుండి అబ్దుల్ కలాం వాకర్స్ అసోసియేషన్గా మారుస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా గళ్ళ మాధవి మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి కలాం స్వశక్తితో ఎదిగి అణుశాస్త్రవేత్తగా రాష్ట్రపతిగా సేవలందించి దేశానికి కీర్తి ప్రతిష్టలు పెంచారన్నారు. పేపర్ బాయ్గా జీవితాన్ని ప్రారంభించి దేశంలోనే అత్యున్నత శాస్త్రవేత్తగా ఎదిగిన అబ్దుల్ కలాంను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్పేస్ టెక్నాలజీలో గానీ అణుబాంబు టెక్నాలజీలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన మంచి మనిషి కలాం అని కొనియాడారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా అబ్దుల్ కలాం సేవలు దేశానికి అవసరమని గుర్తించి రాష్ట్రపతిని చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు.